మీకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో, పట్టణాలలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు 8 పని దినాలలో గ్రామసభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణం, మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు ఎవరైతే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతోటే ఈరోజు ఈ గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి విన్నతి పత్రాలు ఇవ్వడమో, పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని. గ్రామాల నుండి, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం, హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్తా చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే, ప్రజలకు 10 నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకపోయినాయనంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి. అందుకే ఈరోజు వారంలో 2 ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు లేని వారి సమస్యలు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు, ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామసభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి, ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో ఘడీల ముందు, ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ప్రజలు, అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని
ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100కి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం, ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు, పురుషులకు కూడా సపరేట్ గా కౌంటర్స్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి, ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం, అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము. గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికి 100కి 100% మేము ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి 7 తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, పూర్తిగా సహకరించండి. ఇది ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, నిస్సహాయాలకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము. దీన్ని ప్రజలందరికీ చేరవేసే విధంగా మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి. ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి. ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికొచ్చి పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం. మీరు మంత్రులతోని, ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించినో లేదో కానీ, ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అటు నుంచి అటే వెళ్ళిపోయినాం. మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక
కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది, మేము స్వేచ్ఛనిస్తాము, మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా. మాకు తెలుసు, ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, చాలా కాలం నుంచి పేరుకపోయినాయి. తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి 100 కోట్ల సంపాదనలో, 1 లక్ష పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం, తప్పకుండా పంచక తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసారు కదా, బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినా. శాసనసభలో జరిగిన చర్చలు అన్నీ తీసుకోరు, వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు, మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి, వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం, మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది, ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు, వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు, అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరూ. ఓ అరగంట అయినాకు పెద్దావిడ ముసలావిడ అట్లకెళ్ళి పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు, ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలసిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్, కేటీఆర్, దంచుడు గట్లు ఉన్నాయి, ఆడ విషయం లేదు. ఎగిరెగిరి దంచినా ఎగరకుంట దంచినా ఆడు ఉన్నది అంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది స్వేదపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012 ఎల్ఎన్టి కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తల్లిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు, అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టనని చెప్పిన, మీకు తెలవాల్సింది ఏంటంటే
22 ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచి పెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాట బాన్ లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి శివలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయాడు సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా కొన్ని దాచిపెట్టినా కేసీఆర్. మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద, అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతే. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి.